అందరికీ నమస్కారం. చందమామ కథలు. కోడి ఖరీదు. ఒక గ్రామంలో పేరయ్య అనే కుమ్మరి ఉండేవాడు. ఒక ఏడు సంక్రాంతి వచ్చింది. పేరయ్యను అతని భార్య కోడిని కొనుక్కురమ్మని అడిగింది. ఆ గ్రామంలోనే పెద్ద భూస్వామి అయిన కోటయ్య వద్దకు వెళ్ళి పేరయ్య తనకు ఒక కోడిని అమ్మవలసిందిగా అతన్ని అడిగాడు. కోటయ్య పేరయ్యకు ఒక కోడి పెట్టెను ఇచ్చి, చేతిలో ఇప్పుడు డబ్బు లేకపోతే తర్వాతనే ఇవ్వు, లెక్క రాయించి ఉంచుతాను అన్నాడు. పేరయ్యకు ఈమాత్రం ఆదరం చూపిన వారెవ్వరూ లేరు. అందుచేత అతను కోటయ్య దయాధర్మాలను చాలాసేపు మెచ్చుకొని ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు పేరయ్య అతని భార్య కోడిని వండుకు తిన్నారు. కొంతకాలం గడిచాక పేరయ్య భూస్వామికి కోడి బాపతు సొమ్ము ఇవ్వటానికి వచ్చాడు. ఇప్పుడు పని మీద ఉన్నాను, ఆ లెక్క చూడాలంటే చాలాసేపు పడుతుంది, తరువాత కనపడు అన్నాడు. కోడి ఖరీదు పుచ్చుకోవడానికి లెక్క చూసేదేముందండి? ఎంత ఇయ్యమంటారో చెప్పండి, ఇచ్చి నా దారిన నేను పోతాను అన్నాడు పేరయ్య. అబ్బో, దానికి చాలా పెద్ద లెక్క ఉంది అని కోటయ్య పేరయ్యను పంపేశాడు. పేరయ్య కోటయ్య చుట్టూ 4-5 సార్లు తిరిగాక కోటయ్య కాగితము కలము తీసుకొని గంటసేపు ఏవేవో లెక్కలు చేసి చివరకు, నీ కోడి బాబతు లెక్కంతా కలిసి 250 రూపాయల చిల్లర అయింది. చిల్లరదేమిట్లే, 250 ఇచ్చేసేయ్, నీ పద్దు కొట్టేస్తాను అన్నాడు. తాను తిన్న కోడి ఖరీదు 250 రూపాయలని వినగానే కొంతసేపు పేరయ్యకు నోట మాట రాలేదు. ఒక కోడి ఖరీదు 250 రూపాయల? ఎక్కడా వినను కూడా లేదే, అదేమన్నా బంగారపు కోడా అని అతను కోటయ్యను అడిగాడు. లెక్కలో తబావత్ ఏమీ లేదు, కావాల్స్తే నీ ఇష్టం వచ్చిన వాళ్ళ చేత లెక్క వేయించుకో. నువ్వు తీసుకున్న కోడి పెట్ట ఇప్పటికీ ఎన్ని గుడ్లు పెట్టేది, వాటన్నిటి ధర చెల్లించాల్సిందే అన్నాడు కోటయ్య. పేరయ్య ఆశ్చర్యం పదింతలయింది. ఈ సంగతేమిటో, ఏ మునసబు గారినన్నా అడిగి తెలుసుకోకుండా నేనొక దమ్మిడి కూడా ఇవ్వను అన్నాడు పేరయ్య. మహారాజుగా అడుగు, నేనేమన్నా కాదన్నానా అన్నాడు కోటయ్య. మునసబు తనకు అనుకూలంగానే తీర్పు చెబుతాడని కోటయ్యకు తెలుసు. ఇద్దరూ కలిసి మునసబు దగ్గరికి వెళ్ళారు. కోటయ్య మునసబుతో, మునసబు గారు, ఈ పేరయ్య మొన్నటి సంక్రాంతికి కాక ఆ కిందటి సంక్రాంతికి నా దగ్గర కోడి పెట్ట కొన్నాడు, దాని బాపతు సొమ్ము ఇస్తానంటున్నాడు. ఆ కోడి ఇప్పటికీ ఎన్ని గుడ్లు పెట్టేదో, వాటిలో ఎన్ని పిల్లలయ్యేయో, మళ్ళీ అవి పిల్లలై పెరిగి గుడ్లు పెట్టేవో అంతా లెక్క చూసి 250 రూపాయలు అయిందన్నాను. ఇదిగో లెక్క, మీరు కూడా చూసి దీనిలో తేడా ఉందేమో చెప్పండి. అతని సొమ్ము అన్యాయంగా నేనెందుకు తింటాను అన్నాడు. మునుసబు ముక్కి మూలిగి లెక్క మొత్తం పైనుంచి కిందకు చూసి, ఏం పేరయ్యా, లెక్కలో తప్పేమీ లేదే అన్నాడు. నేనిప్పుడే చెప్పాను, పేరయ్య కూడా నా మాటలు నమ్మకం లేక మీదాకా తీసుకువచ్చాడు, చదువు రానివాడు లెక్కాడొక్కా తెలీదు అన్నాడు కోటయ్య. పేరయ్య హతాశుడయ్యాడు. అతను మునుసబు గారి దగ్గర సెలవు తీసుకొని దిగులుగా ఇంటికి పోతుండగా కరణం గారు ఎదురుపడి, ఏం పేరయ్య చాలా విచారంగా ఉన్నావు, ఏం జరిగింది అన్నాడు. పేరయ్య కరణంతో జరిగిన సంగతంతా చెప్పాడు. మున్సబు నిన్ను ముంచాడు, మరి నేను చెప్పినట్లు చేస్తావా? కోటయ్య దగ్గరికి వెళ్ళి రేపు రచ్చబండ దగ్గరకు ఈ విషయం పరిష్కారం చేసేందుకు ఒప్పుకొమ్మను, నీ తరపున నేను సాక్ష్యం చెబుతానని ఆయనతో చెప్పు అన్నాడు కరణం. పేరయ్య కోటయ్య దగ్గరికి వెళ్ళి ఆ మాటే అన్నాడు. మళ్ళీ రచ్చబండ తీర్పేమిటి, మున్సబు గారు చెప్పారు కదా అన్నాడు కోటయ్య. నాకు మీ ఇద్దరి లెక్క అర్థం కాలేదు, రచ్చబండ దగ్గర 4 ఏం చెప్తే అలా చేద్దాం, కరణం గారు నా వైపు సాక్ష్యం చెబుతానన్నారు, కరణం గారంటే మీకు భయం లేదుగా అన్నాడు పేరయ్య. నాకేం భయం అంటూ కోటయ్య రచ్చబండ తీర్పుకు సమ్మతించాడు. మర్నాడు సాయంకాలం రచ్చబండ దగ్గర అందరూ కూడారు, కానీ కరణం గారి జాడలేదు. కరణం కూడా తాను మోసం చేశాడని పేరయ్య అనుమానించసాగాడు. అందరూ పేరయ్యను చూసి నవ్వుతుండగా చీకటి పడే వేళకు కరణం గారు రానే వచ్చారు. నేను రావడం కాస్త ఆలస్యమైనట్టుంది, మరేం లేదు, కూలివాళ్ళు ఇవాళ నారుమడి పోసి తీరాలంటే 1 పందుం విత్తనాలు మంగళాల్లో అప్పటికప్పుడు వేయించవలసి వచ్చింది.
ఆ పని పూర్తి చేసి వస్తున్నా అన్నాడు కరణం. నారుమడి చల్లే విత్తనాలు వేయించటమేమిటి కరణం గారు? వేయించిన విత్తనాలు మొలకెత్తుతాయా అన్నాడు. మునిసబు వెటకారంగా, పేరయ్య తిన్న కోడి పిల్లల్ని పెట్టగాలేనిది, ఈ వేయించిన విత్తనాలు మొలకెత్తవా అని అనుకున్నాను అన్నాడు కరణం. అందరూ నవ్వారు. మునిసబు చీకట్లోకి జారుకున్నాడు. కోటయ్య పేరయ్యను కోడి ఖరీదు మళ్ళీ అడిగిన పాపాన పోలేదు. కథ సమాప్తం. అందరికీ నమస్కారం. చందమామ కథలు, చేపల బావి. అడవిలో జంతువులన్నీ కలిసి కొద్ది మేర దున్ని వ్యవసాయం చేయ నిశ్చయించాయి. మిగిలిన జంతువులతో పాటు నక్క కుందేలు కూడా పారా పలుగు పట్టుకొని పనిచేయసాగాయి. సూర్యుడు క్రమంగా పైకెక్కుతున్నాడు. నెత్తి మాడిపోతున్నది. కుందేలుకు ముచ్చెమటలు పట్టి అలసిపోయింది. కానీ పని చాలించి విశ్రాంతి తీసుకుంటే సోమరిపోతని, మిగిలిన జంతువులు తిడతాయని భయపడింది. అట్లాగే పళ్ళ బిగువన కొంతసేపు పనిచేసింది. కానీ కుందేలు పని అయిపోయింది. ఎక్కడైనా చల్లని మాటున విశ్రాంతి తీసుకోకపోతే ప్రాణం పోయేటట్టుగా ఉంది. చేతిలో ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టు నటించి అది యువతలకు వచ్చేసింది. తరువాత కొంచెంసేపు ఆగి ఇతర జంతువులు చూడకుండా పొదల వెనుకగా దౌడు తీసి తోటబావి దగ్గరకు చేరుకున్నది. ఈ బావి చెట్టు నీడన ఉన్నది. దానికి ఒక గిలక గిలక మీదుగా తాడు రెండు చివరలా రెండు బొక్కెనలు ఉన్నాయి. ఆ బావి నీడ చూడగానే కుందేలుకు ప్రాణం లేచినట్లయింది. అది ఒక్క దూకున వెళ్ళి బొక్కెనలో పడింది. మరుక్షణమే ఆ బొక్కెన కుందేలు బరువు మూలాన అడుక్కు దిగసాగింది. కుందేలుకు కంగారెత్తుకొచ్చింది. ఏమైతే అదవుతుందనుకొని కుందేలు బొక్కెనలో కదలక మెదలక పడుకుంది. నీటిని తాకగానే బొక్కెన నిలిచిపోయింది. కుందేలు కంగారులో అటు ఇటు కొట్టుకున్నట్లయితే మునిగిపోయే పనే. కుందేలు మీద నక్క ఒక కన్ను వేసే ఉంచింది. అందుచేత ముళ్ళు విరిగిందని వంకపెట్టి కుందేలు యువతలకి రాగానే నక్క అటు ఇటు చూసి చల్లగా తాను కూడా జారుకుని కుందేలు వెనకాలే వచ్చింది. కుందేలు బొక్కెనలో దూకి బావి అడుక్కు వెళ్ళిపోవటం నక్క అంత దూరం నుంచి చూసింది. ఈ కుందేలు ఏదో ఉపయోగం లేనిదే ఈ బావిలోకి దిగి ఇంతసేపు కూచోదు, లోపల బంగారమైనా దాచిందేమో అనుకుంటూ నక్క మెల్లిగా బావిని సమీపించి లోపలికి తొంగి చూసింది. బావి చాలా లోతుగా ఉండడం చేత నక్కకు ఏమీ కనిపించలేదు. కుందేలు బావా అని నక్క పిలిచింది. ఎవరది, నక్క బావా అని లోపల నుంచి కుందేలు కేక పెట్టింది. అక్కడేం చేస్తున్నావేం అని నక్క అడిగింది. లోపల చేపలు పడుతున్నాను బావా, తెప్పలు తెప్పలుగా ఉన్నాయి, కావలిస్తే ఆ బొక్కెనలో ఎక్కి నువ్వు కూడా రా. పైకి వచ్చి ఉన్న బొక్కెనలోకి నక్క దూకింది. కుందేలు నక్క కన్నా బరువు కావడం చేత నక్క ఎక్కిన బొక్కెన కిందికి దిగి కుందేలు ఎక్కిన బొక్కెన పైకి రాసాగింది. మధ్యదారిలో రెండు బొక్కెనలు ఒకదానికొకటి దాటేటప్పుడు కుందేలు, నువ్వు చేపలు పడుతూ ఉండు బావా, నేనిప్పుడే వస్తాను అన్నది. త్వరలోనే కుందేలు పైకి వచ్చి బయటకు దూకి ఇంటి దారి పట్టింది. పని పూర్తి చేసుకుని మిగిలిన జంతువులు మంచినీటి కోసం బావి వద్దకు వచ్చి పైకి లాగేదాకా నక్క పాపం బావిలోనే ఉండిపోయింది. కథ సమాప్తం.